మళ్ళీ గ్రామ ప్రజలందరికి కూడా నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అర్హుల ఓట్లు పడితేనే మన ఆత్రం సుఖరంగ గెలుస్తుంది, తెలుస్తుందా లేదా? ఓట్లు పడాలంటే అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ ఉన్నది, వచ్చే 5 ఏళ్ళు మన ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి మనం అభివృద్ధి చేసుకోవాలంటే మన ఎంపీ అభ్యర్థి, మన క్యాండిడేట్ సుగునక్క గారు గెలవాలి. గెలవాలంటే అర్లీకి గెలిస్తే కనుక అర్లీకి ఇండ్లు కట్టిస్తాం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పింఛన్ లేని వాళ్ళకి కొత్త పింఛన్లు రిజిస్ట్రేషన్లు చేస్తాం, రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు రిజిస్ట్రేషన్ చేస్తాం. 15 ఆగస్టు రోజు రుణమాఫీ అవుతుంది ఖచ్చితంగా. 15 ఆగస్టు రోజు రుణమాఫీ అయితే ఎవరు బ్యాంకులు కట్టద్దు, 15 ఆగస్టు రోజు రుణమాఫీ అవుతుంది. రైతు బంధు కూడా పడింది ఇప్పుడు మీ అందరికీ కూడా. సో మీరు ఒక్కటే కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు అర్లీ గ్రామంలో పోయిన ఎలక్షన్లలో నాకు చాలా తక్కువ ఓట్లు వచ్చినాయి, అయినా కూడా నేనేం బాధపడతలేను. ఎందుకంటే నాకేమి తొందరగా కురిసి ఎక్కి ఏదో సంపాదించాలని నేను రాజకీయాలకు రాలేదు. నేను ప్రజలకు సేవ చేద్దామని రాజకీయాలకు వచ్చిన. మీరు ఓట్లేసి గెలిపిస్తే మీకు సేవ చేస్తాం, గెలిపకపోయినా మీ మధ్యలోనే ఉంటాం, సేవ చేస్తాం. నేనేం అంటున్నా అంటే ఈసారి మాత్రం అర్లీలో ఓట్లు తక్కువ పడితే రేవంత్ రెడ్డి అన్న నారాజు గాడ. సో ఇప్పుడు అంతా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఏది మీకు రుణమాఫీ చేసినా, రైతు బంధు ఇచ్చినా, పింఛన్ ఇచ్చినా, ఇల్లు ఇచ్చినా, ఏది ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది, చేతి గుర్తిస్తున్నది. మీరు గుర్తుపెట్టుకోవాలి దయచేసి అందరు కూడా. అర్లీ గ్రామస్తులు, అర్లీ గ్రామంలో మెజారిటీ రాకపోతే మాత్రం రేవంత్ అన్న నారాజు అవుతాడు, సీతక్క నారాజు అవుతుంది, బాధపడతాడు, అవునా కాదా? కాబట్టి కాంగ్రెస్ పార్టీ వచ్చే 5 ఏళ్ళు అధికారంలో ఉంటుంది కాబట్టి అభివృద్ధి చేసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని నేను మీ అందరికి పిలుపునిస్తా ఉన్నా. అర్లీ ఇప్పుడు మనకు 3500 ఇండ్లు మన ఆదిలాబాద్కు శాంక్షన్ అయినాయి. నేను అర్లీ మన ప్రతి సంవత్సరం మనకు 3500 ఇండ్లు వస్తాయి, సంవత్సరానికి 3500. అట్లా అర్లీ గ్రామంలో ఈ సంవత్సరం నేను 50 ఇండ్లు శాంక్షన్ చేసే బాధ్యత నేను తీసుకుంటా. మళ్ళా వచ్చే సంవత్సరం ఇంకొక 50 ఇండ్లు ఇస్తాం. సో 5 లక్షలకు ఒక ఇల్లు. సో 50 ఇండ్లు ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం ఒక 50 ఇండ్లు, మళ్ళీ వచ్చే సంవత్సరం ఒక 50 ఇండ్లు. అట్లా 5 ఏళ్ళలో మనం ఒక 250 ఇండ్లు కట్టేటట్టు ప్రణాళిక వేసుకుందాం. అర్లీ గ్రామంలో ఇండ్లు పెద్ద సమస్య, నాకు ఖచ్చితంగా ఇండ్లు కావాలనేది అర్లీ గ్రామస్తుల కోరిక. కాబట్టి ఆ కోరికను తప్పకుండా రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం నెరవేరుస్తుంది. మనం ఓట్ల రూపంలో ఖచ్చితంగా అన్నని ఇంకా గట్టిగా చేయాలి, రేవంత్ అన్నని ఇంకా గట్టిగా చేయాలా, సీతక్కని ఇంకా గట్టిగా చేయాలంటే కనుక మనం ఆత్రం సుగునక్క ఒక గరీబ్ ఓళ్ళ బిడ్డ, ఒక పేదొంట బిడ్డ, ఒక ఆదివాసి మహిళ, గోండు, ఒక గవర్నమెంట్ టీచరు, ఆమెకు ఒక గరీబ్ ఓళ్ళ బిడ్డకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆ గరీబ్ ఓళ్ళ బిడ్డని కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు కోటేసి మనం గెలిపియాలా. అర్థమైందా? చేతి గుర్తు కోటేసి మనం గెలిపియాలా. ఇండ్లు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఏం మీరు కలెక్టర్ కూడా ఫోన్ చేయొచ్చు, 3500 ఇండ్లు మన ఆదిలాబాద్కు శాంక్షన్ అయినాయి. సో ఇప్పుడు అది ఎవరు శాంక్షన్ చేసిండ్రు? కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం, ఇవి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు. ఇప్పుడైనా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగునక్కని గెలిపియాలని ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చేతి గుర్తుకు మే 13వ తారీఖు నాడు ఓట్లేసే పండుగ, సోమవారం నాడు పొద్దుగల మీరు పనికి వెళ్ళేది ఉన్నా 9 గంటలకు ఓటేసే పనికి పోండి, ఓట్లేయకుండా పనికి పోద్దు. అర్థమైందా? ఇదంతా కాంగ్రెస్ పని, కాంగ్రెస్ ఇదంతా కూడా కాంగ్రెస్ చేపిస్తున్నది, రేవంత్ రెడ్డి అనే చేపిస్తున్నాడు, చేతి గుర్తు పార్టీ చేపిస్తున్నాడు అని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారా? ఈసారి మాత్రం మొత్తం డబ్బల కాంగ్రెస్ ఓట్లే నిండాలా, సరేనా? అయితేనే మనం అభివృద్ధి చేయడానికి ఇంకా ఉత్సాహంతో పనిచేస్తాం, ఉత్సాహంతో అభివృద్ధి చేస్తాం. మీరు అందరినీ కూడా ఆశీర్వాదం మా మీద ఉంచాలా, ప్రభుత్వం మీ ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీకి ఉండాలా, కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాదం ప్రజలకు ఉండాలా, రెండు ఉండాలా. ఒక చేతితోనే సప్పట్లు మోగుతాయి మోగాయి కాదు, రెండు చేతులు కలితేనే సప్పట్లు మోగుతాయి. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా సహకరించాలా. 2వ నంబర్ మీద చేతి గుర్తుంటుంది, సుగునక్క ఉంటుంది, చేతి గుర్తుంటుంది. 2వ నంబర్ మీద, 2వ నంబర్ మీద ఓటు బటన్ నొక్కి కాంగ్రెస్ పార్టీ గెలిపించాలా. గెలిపిస్తారా? మీ అందరికి ఇండ్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటా.